పిల్లలు త్వరగా ఐస్ క్రీమ్ తిని నాతో పాటు ఆడుకోవడానికి ఎవరు వస్తారు? నేను నేను నేను. అయితే పదండి. సార్ నేను పిల్లలతో ఉంటాను సార్. ఆ పదండి. కమ్ ఆన్ ఎంజాయ్. మేడం మీ పక్కన ఉంటే మీ ముఖంలో తెలియని సంతోషం ఉండేది సార్. మళ్ళీ అలాంటి సంతోషాన్ని ఎప్పుడు చూస్తానో? అసలు చూడగలనో లేదు. మురుగా బాబు కొంచెం త్వరగా పోనీ బాబు. చూడు అక్కడ ఆటోలు వస్తున్నారు కదా, ఆవిడే. నాకెందుకో భయంగా ఉంది మేడం. నువ్వు అడిగినంత ఇచ్చాను, కావాలంటే ఇంకా ఎక్కువ ఇస్తాను. ఆవిడ్ని మాత్రం పైకి పంపించేయాలి. చూడు డబ్బు లేకుంటే బాగీ కూడా నీ మొహం చూడదా. పేరుకే పెళ్ళంగా ఉంటుంది. ఆలోచించుకో, ఏం చేసినా నువ్వు ఇంత డబ్బు సంపాదించలేవు. సరే మేడం, నేను చేస్తా. సరే బాబు, అక్కడ ఆపు. అంజు అంజు జాగ్రత్త, పక్కకు చూడు. సరస్వతి మేడం, సరస్వతి మేడం, అంజు. అమ్మో మేడం, లారీ వస్తుంది చూసుకోండి. అంజు అక్కడే ఉండు, రాకు. అంత పెద్ద లారీయా? రాథోడ్, అంజు, రాథోడ్, అంజు, 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 అమ్మా, అంజు, 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 లేమ్మా, రాథోడ్, డాక్టర్ ఫోన్ చేస్తున్నా సార్. అంజు, అంజు, అంజు పాప, అంజలి కాళ్ళని చూసేసింది. అమరికి చెప్పేస్తుంది, అమరికి మొత్తం అర్థమైపోతుంది. అంజు మేడం, 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 రాథోడ్ సార్.
अयो अंजू अंजू रातोड एंबुलेंस వచ్చిన వెంటనే మేడం ని హాస్పిటల్ కి తీసుకెళ్ళు ఓకే అలాగే సార్ అంజూ అంజూ చచ్చిపోతాను చావు దరిద్రుడా పిన్ని ఏంటి మావైన అలా కొడుతుంది ఇలాంటి పని చేసే ముందు నాకు ఒక్క మాట అయినా చెప్పాలి కదా మనకి లాభం వచ్చే పని కదా చేసినాక చెప్తే నువ్వు మెచ్చుకుంటావని చంపేస్తాను ఇంకో మాట మాట్లాడేవంటే ఇప్పుడు ఈ విషయం భాగ్యకి గాని మీ బావకి గాని తెలిస్తే ఎంత పెద్ద రచ్చ అవుతుందో తెలుసా ఏదో ఒకటి చేయక ప్లీజ్ అక్క ఆ మనోహరి చెప్పిందని చేసావు కదా ఇప్పుడు కూడా ఏం చేయాలో ఆమెని అడుగు అక్క పిన్ని ఈ పోరి మొత్తం వినేసిందా ఏంటి ఇప్పుడు అడిగితే ఏం చెప్పాలి ఏం జరుగుతుంది ఇక్కడ నువ్వెందుకు మావైన అంతలా కొడుతున్నావు పిన్ని మనోహరి అని కూడా ఏదో అన్నావు కదా పిన్ని మావైని కొట్టడానికి మనోహరి గారికి ఏంటి సంబంధం చెప్పండి పిన్ని మనోహరి కాదు భాగి మన హరి అన్న అదే మన ఊళ్ళో మూడో వీధిలో ఉన్న ఈడి దోస్తు కాదు పిన్ని నేను మనోహరి అని విన్నా అబ్బా నేనంటేనే కదా నువ్వు విన్నీకి గా హరిగాడు ఫోన్ చేస్తే పెండ్లు అవ్వగానే నిన్ను తోలుకుపోయి ఊళ్ళో దావతిస్తానని ఇదిగో ఈ పెద్ద మనిషి చెప్పిండంట ఇంట్లో పరిస్థితులు బాగాలేనప్పుడు గిసుమంటి పంచాయతీలు అవసరమా అని వీణ్ణి తిడుతూ కొడుతున్నారు అలా అన్నారా నాకు వేరేలా అనిపించింది అదేనమ్మా అన్నది అయినా ఈ టైం వరకు నిద్రపోకుండా ఏం చేస్తున్నావమ్మా పోయి నిద్రపో పిన్ని నానేదో చెప్పాలనుకుంటున్నారు పెళ్ళి పెళ్ళి అని ఆగిపోతున్నారు ఈ పెళ్ళి నాన్న కోరుకుంటేనే జరుగుతుంది కదా నాన్న ఇష్టపూర్వకంగానే జరుగుతుంది కదా చెప్పు పిన్ని ఇది ఆయన ప్రాణం మీదకి తెచ్చుకుని మరీ జరిపిస్తున్న పెళ్ళి కదమ్మా అయినా ఏమైందమ్మా గట్లా అడుగుతున్నావు ఏం లేదు పిన్ని ఈ పిల్ల వాళ్ళ నాయన ముందే ఉంటే ఆ ముసలోడు ఎలా గోల ఈ పోరికి పెండ్లు ఇష్టం లేదని చెప్పేస్తాడ్రా ఏదో ఒకటి చేసి ముందు ఈ పిల్లని గా ముసలోడిని పెండ్లి దాకా దూరం పెట్టాలి అక్క ఆ చిన్నపిల్ల చూసేసింది అక్క అక్క ఏం చేయాలక్క అడుక్కు తినరా అడుక్కు తిను అడుక్కు తిను అడుక్కు తిను అడుక్కు తినరా దరిద్రుడు అడుక్కు తిను ఏం చేయాలో చెప్పమంటే ఇట్లా కొడుతున్నావు ఏందే పెండ్లు అయ్యేదాకా ఆ చిన్న పోరి కంటికి కనిపించకుండా తిరుగు ఒక్కసారి మూడు ముళ్ళు భాగి మెళ్ళో పడితే ఇక నిన్ను అదే కాపాడుకుంటుంది గట్లనే అక్క ముందు తండ్రి కూతుళ్ళ గురించి ఏదో ఒకటి చేయాలి
ఇప్పుడు అంజలి కి స్ప్రోచి కాళి గురించి చెప్తే అమర్ వాడు నిజం చెప్పేదాకా కొడతాడు. ఏ నిజం అమర్కి తెలియకూడదని ఇంత చేశాను, ఇప్పుడు అమరే ఆ నిజాన్ని వెతుక్కుంటున్నాను చేరుకుంటాడు. లేదు, కాళీని అమర్కి దొరకకుండా ఏదో ఒకటి చేయాలి. పర్లేదు కదా? ప్రాబ్లం ఏం లేదండి, సడన్ షాక్ కి గురవడం వల్ల స్పృహ కోల్పోయింది అంతే. ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చాను కదా, ఇంకాసేపులో స్పృహలోకి వస్తుంది. టాబ్లెట్స్ రాసిస్తాను, మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వండి. సరే డాక్టర్. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. నీలా, నీకేం కాదు నాన్నా, నీకేం కాదు. ఆ వార్డెన్కి ఇలా జరగటం చాలా బాధాకరంగా ఉందండి. అంజలి పాపా, వార్డెన్కి ఎలా ఉంది రాథోడ్? కోమాలో ఉన్నారు సార్. ప్రాణాలకైతే ఏ ప్రమాదం లేదని చెప్పారు. అంటే ఎప్పటికీ కోమాలో అలాగే ఉండిపోతుందా? అదే, ఉండిపోదు కదా అని అంటున్నాను. చిన్నప్పటి నుంచి నన్ను చాలా బాగా చూసుకుంది, ఇప్పుడు ఇలా అయిపోయేసరికి. డాక్టర్లు ఇప్పుడే ఏమి చెప్పలేమంటున్నారు మేడం, వాళ్ళ వాళ్ళు వచ్చారని నేను వచ్చేశాను. సార్, మీరు చెప్పినట్టు ఎస్ఐ గారితో మాట్లాడాను, ఇది యాక్సిడెంట్ కాదు మర్డర్ అటెంప్ట్ అని సస్పెక్ట్ చేస్తున్నారంట సార్. ఆవిడ్ని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? మాట వినలేదని నువ్వు గానీ పనిచేసావా? ఒక మనిషిని చంపేంత క్రూరత్వం నీలో లేదని నమ్మాలని ఉన్నా, నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే నాకెందుకో నీ మీద అనుమానంగా ఉంది. చెప్పవే, చెప్పు. ఏమండి ఏమండి, ఒకసారి మనో అడగండి. సరస్వతి మేడంని మను బెదిరించడం నేను చూశాను. అడగండి, గట్టిగా అడగండి. మనోహరి, నీకేమైనా తెలుసా? దేని గురించి అమ్మ? సరస్వతి మేడంకి ఇలా చేసే అవసరం ఎవరికైనా ఉందా అని. నాకెలా తెలుస్తుంది అమ్మ? ఆవిడికి యాక్సిడెంట్ అయిందని మీరు చెప్తేనే నాకు తెలిసింది అంతే. అంటే ఆవిడ గురించి మా అందరికంటే నీకే ఎక్కువ తెలుసు కదా. చంపే అంత కోపం కానీ, ఆవిడ చనిపోతే వచ్చే లాభం కానీ ఎవరికి ఉందో నీకు తెలుసేమో అని. నాకు కూడా పెద్దగా తెలీదు అమర్. ఆశ్రమం నుంచి వచ్చాక మళ్ళీ మొన్ననే ఆవిడ్ని కలిశాను. మను, తల్లి లాంటి మేడం నీ పరిస్థితుల్లోకి తీసుకొచ్చింది నువ్వే అని తెలిస్తే
నిన్ను ఎప్పటికీ క్షమించనే. ఆవిడ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థించడం తప్ప ఇంకేం చేయలేం. అమ్మ ఒక్క నిమిషం, నీతో ఒక విషయం మాట్లాడాలి. మిస్సమ్మని ఈ ఇంటికి తీసుకురావాలని నేను డిసైడ్ అయ్యాను. మిస్సమ్మని ఈ ఇంటికి తీసుకురావాలని నేను డిసైడ్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నావు అమర్? ఆ అమ్మాయిని మళ్ళీ వెనక్కి తీసుకురావడం ఏంటి? ఆ అమ్మాయికి పెళ్ళి అవుతుంది, ఈ టైంలో వర్క్ చేయడానికి రమ్మంటే అంత బాగోదు కదా అమర్. వద్దమ్మర్ ప్లీజ్. నేను తీసుకొస్తుంది పని చేయడానికి కాదు. మరి మిస్సమ్మ పెళ్లి కోసం. పెళ్ళ నాకు అర్థం కాలేదు అమర్. పెళ్లి కోసమేంటి? మిస్సమ్మ పెళ్లి పనులు ఈ ఇంట్లోనే జరుగుతాయి. పెళ్లి కూతురుగా మండపానికి ఈ ఇంటి నుంచి ఈ ఇంటి అమ్మాయిగా వెళ్తుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది? అసలు అసలు ఇదంతా ఎందుకో? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి. మంచి నిర్ణయం తీసుకున్నావు అమ్మ. మిస్సమ్మ పిల్లలకు పంచిన ప్రేమకి, ఇంట్లో వాళ్ళ మీద చూపించిన అభిమానానికి మనం ఇచ్చే బదులు సరైనది. అది కాదంకల్. నువ్వు ఆగు మనోహరి, అమర్ పంతం పక్కన పెట్టి మిస్సమ్మ పెళ్లి చేస్తానంటున్నాడు. అమర్ ఇంకా లేటెందుకు? ఇప్పుడే నేను మీ అమ్మ వెళ్ళి మిస్సమ్మ తీసుకుని వస్తాం. సరేనా నిర్మల, పద. అంకల్ ఆంటీ నేను కూడా వస్తాను ఆంటీ. రామ్మా మిస్సమ్మా, మీ నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది అంకుల్. మిస్సమ్మని మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చామమ్మా. మా ఇంట్లోనే పెళ్లి కూతుర్ని చేసి పెళ్లి మండపానికి తీసుకొద్దాం అనుకున్నాం. పెళ్లి ఏర్పాట్లు కూడా మేమే చేస్తాం. చెప్పాను కదా అంకుల్, వాళ్ళకి ఇష్టం ఉండదు ఒప్పుకోరు అని. పదండి వెళ్దాం. మాకు ఇష్టమే. ఇప్పుడే పోరిని తీసుకుపోండి. సంతోషం అమ్మా. పెళ్లి ఏర్పాట్ల దగ్గర నుంచి మళ్ళీ మా మిస్సమ్మ ఈ ఇంట్లో అడుగు పెట్టేదాకా అంతా మేమే చూసుకుంటాం. ఇంకా ఇంట మాటల నుంచున్నాం. పద బ్యాగ్ సర్దుకో. ఒక్క నిమిషం పిన్ని, నేనిప్పుడు ఎక్కడికి రాలేనండి. ఇంత దూరం వచ్చి అడిగినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ మాట మీరు చేయాలనుకున్న సాయం నేనెప్పటికీ మర్చిపోను. ఇది సాయం కాదు మిస్సమ్మ, మా బాధ్యత. నాకిక్కడ కూతురుగా కొన్ని బాధ్యతలున్నాయి. మా నాన్న కదలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన పక్కన నేనుండడం చాలా ముఖ్యం. అర్థం చేసుకుంటారనుకుంటున్నా.